अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लामलो प्रती रोजु ओक प्रत्येकमैन रोजु, आ मनं जीविंचुन्न प्रती रोजु मंचि रोजे, मनं जीविंचि उन्न प्रती रोजु कूडा मंचि रोजे। मनं प्राणंतो उन्नप्पुडे एदैना सरे मनं चेसुकोवाली। प्राणं वेल्लिपोयिन तर्वात मनं एं चेयलेम। ఏదైనా మనం బ్రతికున్నప్పుడు చేసిన మంచి పనే మనం చనిపోయిన తర్వాత కూడా అది ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా ఉపయోగపడుతుందన్నమాట. అందుకోసమే ఖురాన్ హదీసుల ప్రకారం చూసినట్లయితే కనుక ప్రతిరోజు కూడా మనం నమాజులు చేయాలి. నమాజ్ డే, ప్రతిరోజు సున్నత్ డే, వజూ డే, ఖురాన్ డే, పరిశుభ్రత పాటించేటటువంటి రోజు, పర్యావరణ పరిరక్షణ రోజు, మానవ హక్కుల రోజు, పెద్దలను గౌరవించే రోజు, లేబర్స్ వర్కర్స్ హక్కులను కాపాడే రోజు, సోషల్ వర్క్ రోజు, స్త్రీ పిల్లల హక్కులను కాపాడేటటువంటి రోజు, మరణిస్తామని గుర్తుపెట్టుకునేటటువంటి రోజు, సంపాదన మనపై బాధ్యతలు నెరవేర్చవలసినటువంటి రోజు, సలాం రోజు, ప్రతిరోజు సలాం చెప్పాలి. మరియు మనసువరాడే మషువరా, అంటే ప్రతిరోజు మషువరా చేసుకోవడం ఇతర ప్రతి పనిలో కూడా. మరియు జకాత్ డే, దాన ధర్మాల డే, ఉమ్రా డే, మరియు అదేవిధంగా మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, టీచర్స్ డే, స్టూడెంట్స్ డే, ప్రార్థన దువా చేసే డే, ఇది ప్రతిరోజు కూడా అన్నమాట. ఇది ఎప్పుడో సంవత్సరంలో ఒకరోజు చేసి వదిలేయటం కాదు, ప్రతిరోజు కూడా. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని ముందుకు పోవాల్సినటువంటి ప్రతి విషయంలో, ప్రతి అడుగులో కూడా, ప్రతి క్షణం కూడా మనం వీటినన్నింటినీ రెస్పెక్ట్ చేస్తూ, వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి రోజు. మరియు ప్రతిరోజు కూడా మస్జిద్ డే, జమాత్ డే, ఇమామ్ డే, మోజన్స్ డే, అంటే ప్రతిరోజు కూడా వీటన్నిటినీ, వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి రోజు. అంతేకాకుండా బంధువులను, అనాథలను, అగత్య పనులను గుర్తుపెట్టుకోవాల్సిన డే ప్రతిరోజు. చెడుల నుండి ఇతరులను ఆపడం, మరియు మంచి కోసం ఇతరులను ప్రోత్సహించేటటువంటి డే. మరియు మంచి చెడు వాస్తు శకున డేలో ఇస్లాంలో లేనే లేవు. మనం ఆరోగ్యంగా ఉన్నటువంటి రోజు, ప్రాణాలతో బ్రతికి ఉన్న ప్రతిరోజు కూడా మన కోసం మంచి రోజే. లవ్ మ్యారేజ్లు అనేవి ఇస్లాంలో లేవు. ఆధ్యాత్మిక మ్యారేజ్ పద్ధతి ఇస్లాంలో ఉంది. ఇంకా ఇలాంటి అనేక విషయాలు మనం ఖురాన్ హదీసుల ఆధారంగా తెలుసుకోవడం కూడా జరిగింది. ఏది ఏమైతేనేమి, నేను సృష్టికర్త అయినటువంటి అల్లా సుమాతలను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మేము ఏ విధంగా జీవిస్తే స్వర్గానికి వెళ్తామని ఉందో మీరు చెప్పారో, మరి ఏ విధంగా జీవించవలసినటువంటి బాధ్యత మాపైన ఉందో, మరి వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.